ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. ముందుగా మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాట వినికెళ్ళి నడవాలి. అయితే వాళ్ళు ఏమో కింద రేవుళ్ళ తానం చేస్తారని పేరు, మనమేమో మీద రేవుళ్ళ తానం వేయాలి. మా చెల్లెకు తానం పోయిందని చేతులు పెట్టిండ్రు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఒక ఎవరన్నా వాళ్ళిద్దరు కలిసి మనం ఇద్దరు కలిసి ఒక కాడ స్థానం పోసుకోవాలి. లేకపోతే ఎప్పుడన్నా పోసుకున్నా పోతనాట బ్రాహ్మణయ్య బ్రాహ్మణ ముందు కట్టాట భార్య భర్తలు ముత్తుగా తానం పోతారాట. ఇక్కడ పోసుకుంటే మగముండ్ర కొడుకులు ఏమో మరి ఆ సంగతి బ్రాహ్మణయ్య దగ్గర సావుకాడికి వచ్చినది ఒక్క పాడ ఎప్పటి పేరు గారు మొగలు తాట. అయ్యో సావితం అని చెప్తున్నాయా? నువ్వు అవుతావు బాబు ఎప్పటికి మొగ తోక పట్టుకొని తిప్పుతుందట. సంసారంలో నమ్మకం ఉండాలి కాని అనుమానం ఉండాలి. పిచ్చి మొక్కలు ద్వారా ఏం చేయవన్నావు? బిత్తిరిది బిత్తిరిది బియ్యం ఎత్తా చిపిరే కదా పెళ్ళైంది. ఏం చేయవన్నావు? ఎప్పటి కొట్టుకోరా నేను కథ కట్టుకున్నది. రేవుతావు లేదంట రేఖ మెత్తగుంటుంది చేసిండు. మా చెల్లెకు తానం పోయిండ్రి, మేము కింద రేవుళ్ళ పోయి తానం వేద్దాం, మేము చేద్దాం అంటదాం. మా చెల్లెకు మీరు ఇద్దర కేరళ మీద రేవుళ్ళ తానం వేయండి అని నా చేతుల్లో పెట్టిండ్రు. మరి ఇప్పుడు మాకు తానం పోసుడా తలకంటుడా ఏం చేసుడా నాకేం అర్థమైతలేదే. నాకొక్కడు దోషిందే. ఏం దోషింది? రెండు కాళ్ళు పట్టాలి, గిరగిర నింపాలి, గంగలో పడేయాలి. పసుపు కూరగాయల పానం తీస్తే పాపం కాదు. నీకే వెనక మన కొడుకులు కొట్టరా మన బిడ్డలు కొట్టరా? అది 60 ఏళ్ళ వయసులో కూడా కొడుకులు బిడ్డలకి అన్నది మన కందవాడి కలపోతామా? ఈ ఎన్నికలు నడవక అయిపోయానా? పుట్టినప్పుడు రాస్తే ఎన్నికలు నడుతానాయి. మరేమో రమేష్ కట్టి ఎన్ని నడిచేయం మా అంత అనుకుంటు మంచిగా అనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యగాడు. సరే మంత్రి చెల్లమ్మ నువ్వు అన్న మాట ప్రకారంగా వల్ల లేకుండా రేపు దీనికి లగ్గం ఏంటంటే రాజ్యం పోతుంది, దేశం పోతుంది, ఎండి పోతుంది, బంగారం పోతుంది. అక్కడికి అంటే అంగివని కాళ్ళు పట్టుకునే కాలం మనకత్తది. ఆచు ఈ గంగల దీని వారైతే మన పీడ వస్తుంది, మన కోడి కూతుంది. చెల్లమ్మ కాడు పచ్చినప్పుడే తూర్పాలు పట్టాలి, ఇల్లు ఉన్నప్పుడే ఇల్లు శుద్ధి పెట్టాలి, దొరికినప్పుడే బతకాలి. గంగల ఒప్పన వారేద్దామా అని ఇద్దరకేళ్ళల్లో పాపకారం ఉండలు బంగారు కొండలు ఆడబిడ్డని చేతుల్లో బట్టి ఆడబిడ్డని చేతుల్లో బట్టి రెండు కాళ్ళు ఓ చేతుల బట్టి రెండు కాళ్ళు ఓ చేతుల బట్టి ఆడబిడ్డ ఆర్జన మేము ఆర్జన అనుకున్నారు వాళ్ళు. ఏమని ఆడబిడ్డ అని గంగల వారేసిండు. గంగల వారేసినాడు భగవంతుడు వత్సములు పెట్టిండు. దామర కమలం పుట్టింది. అగో దామర కమలంలో పడ్డది గంగదేవి. దామర కమలంలో పడ్డది పిల్ల పిల్ల సంగతి మాట్లాడుతుంది. ఇక గంగ తడల మీద కొట్టుకుంటా అమ్మవారు సంగతి అక్కడ ఉన్నది. అన్నదమ్ములు ఇద్దరు గంగ స్నానం చేసిండ్రు. చెల్లెలు గంగ వేసిండ్రు అన్నది వాళ్ళకు తెలియదు. నా భార్య దగ్గరికి పోతా నా చెల్లె వేడికి పోతానా అని గంగ స్నానం చేసి మరి దాని ఉన్న వేడిక అయినా రాజులు అన్నారు ఉన్న వేడిక
ఎవరో ఒత్తుకుంటారు కాదు. ఏమైందా మీ తారం అయినా ఎవరో బర్లీతో ఏమో ముసుకేసిర్రి అంటే తలకాకు నొప్పి ఏమో తలకాకు కలగొచ్చాము. నేను నిన్న మొన్నటి వారు ఉన్నా ఎట్టుండవా నువ్వు ఎట్లున్నా అంటే సరిపోయింది తెర్రాయింది మీ అక్క మనం ఉండాక ఇంతగానో జ్వరం వచ్చింది పక్క పట్టి వస్తుంది. నా సంకర కోడి గుడ్డు పెడితే కోడి పిల్ల అవుతుంది, నా ఈపుల మక్కి తేతే పేల పిల్ల అవుతాటున్నది. నేను నిన్న మొన్నటి వారు ఉన్నారే ఏం చేస్తారా ఇద్దరు అట్టాకు నీకు ఏం తెలియదు చెరువు తెలియదు ఇల్లు తెలియదు నీ ముఖం మాట అయితే కానీ బాబా సూర్యప్రభ దేవి మీరు ఇద్దరు అక్క ఎల్లండు అడిపెడి తడిపెడి స్నానం చేసిండ్రు నా చెల్లెని పట్టుకొని రాత్రి మనం లోకి వెళ్ళకు వదామన్నాడు అయ్యా. ఆగవయ్యా మీ చెల్లెలు తుమ్మ చేత కింద మంచి పట్టుబాటు తెలిసి పొత్తులు వరిచినాం మంచిగా వండుకున్నది పైరగాలికి మంచిగా వండుకుంటాంది లేపకయ్యా వర్ధవసం అవుతుంది. నీ నోచకలి మాట్లాడతారా మీ చెల్లె రొట్టి మీద కాకపోతే కానీ నేను మూసుకున్నా మొత్తం మేము మూసుకుంటాం నాకు ఎక్కి కింద మీద మొత్తం మూసుకున్నా కింద మీద అంటే నోరు మూసుకున్నా ముక్కులు మూసుకున్నా అట్లా అవునే అయినా అదే తానం అయిందా బాగా రాదు అయ్యో ఉరుకురాడమని కొందరా పోదు అంటారు పోదాం అడుగులేరి అని ఎప్పుడు నడుమన్నారో ఆగో చెల్లెలు గంగలో అరే చిన్న రాళ్ళు తెలియదు ఆగో ఉత్త చేతులతో ఊపుకుంటూ ఊపుకుంటారు ఇద్దరు అక్క వెళ్ళాను సూర్యప్రభ మా చెల్లెలు మీ చేతిలో పెట్టినాం మా చెల్లెది నువ్వేమో నా చేతిలో పెట్టినావు నేనేమో మా చెల్లె చేతిలో పెట్టినా మీ మరణాలు నాకైతే అవునా మా చెల్లెది మీ చెల్లెడా అయ్యో సీరన్న పాడుగా కాదు రైకన్న పాడుగా చెల్లే నీకు గంగ కాడి తీసుకొచ్చి పెడతారా నీ సీర పాడుగా నిన్నపోయిపోతా పోదట్లా వెళ్తా మా అన్నగారు ఒకనాడు కాలం అందు మంచి ఇంటి తీసుకుపోయి పెద్దాడ గద్దెకాడ పెట్టి నువ్వు ముద్దుకున్నావని గద్దెకాడ పెట్టింది వచ్చాయి ఆడిదారా రంగలేదు నా చెల్లె ఎప్పుడు వరకు తంటో మీ అన్నగారు కొడుతుకుంటావురా పాడు కావు కోడి కాదంతగారా ఎవరైతే పాడుగాను సోకలు మొగాడు ఆవుతాయి సోళ్ళు కాడతాడు ఎవరన్నా మరి ఏందన్నయ్యా మరి మరదలు ముట్టుకుంటావా అని చెప్పి అంటలేదు అయితే నువ్వు అయ్యో తప్పుల తప్పు నాదే తప్పు అనుకుంటారా నీ కొట్టు శరీరం పిల్లని ఎవడన్నా దెబ్బ కొడితే పీట మీద పిండి మూత పెట్టి ఏమొచ్చినట్టు తక్కువ తప్పు అంట కుద్దిన కొద్ది ఏమొద్దినా గుబెల్లు గుబెల్ నీ లేవలే నీ తాడు దెబ్బ పాడుకావు నువ్వు మందికి చూడనే ఎగురుతావు
నీది పన్ను వరకు కూడా కానీ ఫైటింగ్ లేదురా. నీకే వరక మందము గట్టే కుడతావు, మనసా కాడికత్త పిల్లి పట్ట కోడిక. అవన్నీ కాదు, నా చెల్లెలు ఏదో అంటాను. వాడు కావాలని ఆడలో పడితే కుక్కను కొట్టినట్టు రేపు పొద్దుగాల మేము ఎట్లా పెడతాం, ఎట్లా పోయాను పెడతాం, ఎంత అన్నం వాడతాం, ఎంత కూర వండుతాం, నీకు ఎట్లాగాల పెడతాం, మీ ముఖం మీద మా ముఖం ఎట్లా పడతావురా, మీ ముఖాలు పడతారు, మీ నోట్ చూస్తా కిటకాలు పడతారు. చెప్పండి ఇప్పటికి ఐదు ఆరు రోజులు సంపడే సంపడి సాకలు రేపు పండుకుంటారు. మంచిదారుగా బయటకు వచ్చింది వచ్చిందిరా, చెల్లెరు గంగ లోపల స్నానం చేసి రమ్మంటే నా చెల్లే కనబడతలేదు, మీరే కనబడతాను. నా చెల్లేదంటన్నా అయితే పాలసిందా, రేపు తెల్లారంగా రూపాయి తక్కువ ఉంటే మూడు తిట్టు పెడతాం, ముక్కలు పెడతాం, రౌడీతో మాట్లాడు. గంట కాదే ఇది రవన్న కాదే, ఈ పనులు కట్టుకుంటారు. ఈయన వైకో మంచిగా చెప్పాలి, కొమర సావుకార్ ఇంటికి వేరావు, ఈ సావుకారేనా కొమర సావుకార్ ఇంటికి వేరావు, ఊరు నూనె తెచ్చినావు, మంచిగా తాను పోసి నూనె పెట్టాం కాదు, మంచిగా బొమ్మ సాప పిల్ల కాదు జారి పడ్డట్టు పడ్డది అని చెప్పాలే. పుస్తకం విసి పెట్టావు చెప్పినవనుకో, వేసినావు చెప్పినవనుకో, గుమ్మి మీద కూర్చుని అడుగుతాడు. మరి దిక్కుమానం ఉండే గట్ట నాకు ఇవ్వరని చెప్తామేమో బలది కారు అనుకుంటున్నామే. మంట కాగలేక ఏం చేయవాను, చెప్పు మరి చెప్పు, కొట్టి కాడ కొట్టవా బావా. ఓ బావా అయ్యో నా మగడింటాడు బాగింటలేదు, గట్ల కాదయ్య కుమార్కి ఇంటికి వెళ్ళావు, నువ్వుల నూనె తెచ్చినావు తెచ్చినావు, తడి పెడతానం పోసినాక నువ్వుల నూనె పెడితే ఏంటంటే మాడవిన నూనె ఎత్తే మాడ కొట్టుకోదాట. విన్నావా, ఎండకు మాడ ఇట్ట గుంచుకోబోదు ఇక్కడ అని చెప్పి మాడైన నూనె వేసుకొని మంచిగా కాలు చేతులు రాయంగా ఆ నూనె మంచిగా రాసిన వల్లే పుస్తక బొమ్మ సభ జారి పడ్డట్టు నీళ్ళ పడ్డది నీ చెల్లె. ఆ మాట అబద్ధం అయితే పోయిందన్నారు, ఇలాంటి నూనె పెడితే ఇక సంసారం అయితే ఆడిపించాడు మాదేం తప్పులేదయ్యా. ఆ గోపాల గారు ఉండేవారికి మన మారు తెప్పబడుతుంటే అది నాకు ఏ తప్పు తెలియదు, నాది అది ఏ దోషం తెలియదు, నీ చెల్లెకు పావురానికి పల్లి నూనె పెట్టినాం, పావురానికి ఇరువుల నూనె పెడితే నీ చెల్లె చేతుల్లోకి వెళ్ళి పుచ్చుకుపోయి గంగలో పట్టి నాకు ఏ తప్పు తెలియదు తండ్రి, మన్నించు అని రికచ్చి భర్త కళ్ళ మీద పడుతుందో అయ్యా. అది గంగల మారేసింది రాజుకు తెలియదు, మరి ఏది నా చెల్లె ఎక్కడున్నది, నా అమ్మయ్య నా చెల్లెను తీసిన చేతుల వ్యక్తింపు ఏడున్నది చెల్లె అని నాకు అన్నదమ్ములు వారి వెంపడి పెట్టుకోవాలి గంగ ఒట్ల లోపల చెల్లె కొరకు ఇచ్చిన మాట నిలుపుకున్న కొడుకును కాకపోతే, అయ్యెక్కించుకున్న మాట నిలుపుకున్న కొడుకును కాకపోతే మా అయ్య నా క్షేత్ర వ్యక్తి నన్ను పొమ్ముల వెంట సాగలన్నారు. నా చెల్లె ఎక్కడ వాయా ఎక్కడ వాయా తిరుగుతాడు, ఎక్కడ తిరిగినా నా చెల్లె కనబడతలేదు. అమ్మవారు గంగల పడ్డ నాడు భగవంతుడు దామెర కమలో ఎత్త కమలో పడ్డది పిల్ల నీళ్ళ తడల్లో కొట్టుకపోతుంది. ఎంతకు మరి నువ్వు మా చెల్లె ఏడవైంది, మా చెల్లె ప్రారంభమైంది కావచ్చని కరకరకరకర కంట తడి పెట్టుకుంటా వాళ్ళు లోగిళ్ళ కచ్చిండ్రు అన్నగారు లోగిళ్ళ లోపల ఉన్నారు, వాళ్ళ సంగతే అక్కడున్నది. మరి చెల్లె గంగ వరదల్లో కొట్టుకుంటా కొట్టుకుంటా క్యావ క్యావన క్యావ కూతురు పెట్టుకుంటా చెల్లె వస్తుంది. మరి చెల్లె సంగతి ఏమో అక్కడ ఉన్నది, ఇక్కడ సంగతి ఇక్కడ ఉండగా ఆయా రాజ్యానికి అన్ని అంటే ఆమెట అది ఏ పట్టము ఏ పట్టము.
చెప్పు
Hare 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 Hare